ఏంటమ్మా నిజమే అన్నట్టు మీరు అలా చూస్తున్నారేంటి? చెప్పండి, మళ్ళీ ఆ స్వప్నం ఏదైనా చెప్పండి. అత్తయ్య బాబా అడుగుతున్నాడు కదా, ఆ స్వప్నం ఏమైనా? చచ్చా లేదురా, అయినా అదేం చేస్తుంది మనల్ని? మరి నేను ఆ మాట అంటే మీరెందుకు మా ఉలిక్కి పడ్డారు? చెప్పున్నానా చచ్చా, మేము ఉలిక్కి పడ్డం ఏంట్రా? అదేం లేదు. ఇదిగో వదినా, ఆదిత్య కుర్రాడు, ఆవేశం ఎక్కువ. నా మాట విని శాంతి పూజలు చేయిద్దాం, అన్ని దోషాలు పోతాయి. అత్తయ్య అలాంటివి అవసరం లేదు. అవును సత్యవతి, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి, కానీ ఆ దేవుడేం చేస్తాడు? లేదు, సత్యవతి చెప్పినట్టు శాంతి పూజ, అవసరమైతే హోమం కూడా చేపిద్దామండి. అంటే మిమ్మల్ని ఎవరు? లేదురా సిన్నడా, జరిగే వాటి వెనక ఎవరో ఉంటే నీ దగ్గర ఎందుకు దాస్తాను చెప్పు. అంత అవసరం మాకేముంది? వదినా, మరి హోమం చేయిద్దామంటారా? ఆ ఏర్పాటులో ఉందా సిన్నడా. నువ్వు మధుర తప్పనిసరిగా హోమానికి రావాలి. నేను రానమ్మా. మేము నిన్ను గుడికే కదా రమ్మన్నది, మా నమ్మకాలు మావిరా? అవును బాబు, రేపే గుడికెళ్ళి. మీ ఇష్టం. వాడు వస్తాడే విరూపాక్షి. చేయింకోయితరా, ఎలా ఉంది నీకు కొత్త పోస్ట్? గెడ్డాలు, మేసాలు, విగ్గులు, ఏకలు, ఇవన్నీ మొయ్యలేక చచ్చిపోతున్నాను స్వప్న. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని తెలుసు, కానీ తప్పడం లేదు. ఇబ్బంది ఏముంది? ఓ మంచి పని కోసం నేను చేయగలిగింది చేస్తున్నాను. ఏమంటుంది అంచులి? బండ బూతులు తిడుతుంది. అసలు నీ మాటలు నమ్ముతుందా? నమ్మక తప్పదు మరి. సెంట్రల్ మినిస్టర్ వేషంలో మా బాబాయ్ వచ్చి ఆయనకు ఆ పదవి నేను చెప్పడం వల్లే వచ్చిందనేసరికి బాగా డైలమాలో పడింది.